నమస్కారము. వెల్కమ్ టు మామ్ ద వండర్ షెఫ్. ఈరోజు మనము ఈ లిటిల్ మిల్లెట్స్, తెలుగులో సామలు అని కూడా అంటారు, దీనితో మనము అన్నం ఎలా తయారు చేసుకోవాలో, ఎలా దీన్ని వండాలో ఇందులో ఈ వీడియోలో నేను చూపిస్తానండి మీకు. ఈ లిటిల్ మిల్లెట్స్ ఈ 5 ధాన్యాల్లో ఇది ఒక సిరిధాన్యం అండి. ఇది మనము ఈ వైట్ పాలిష్ రైస్ బదులు దీన్ని ఆహారంగా తీసుకుంటే మనకు ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మనము దీన్ని మన రోజువారీ ఆహారంలో తప్పకుండా వాడుతూ ఉంటే మనకు డయాబెటీస్ కానీ లేకుంటే ఈ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ అన్నీ కూడా అండర్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి నేను ఇది రోజు ఒక 2 మంత్స్ నుండి తీసుకుంటున్నానండి. నాకు చాలా దీంట్లో డిఫరెన్స్ కనిపిస్తుంది, కాబట్టి ఈ వీడియోని మీకోసం తీశాను. ఇది నేను ఒక 5 గంటల ముందు నానబెడతానండి. బాగా 2 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత దీన్ని మనం అన్నం ఎలా వండుతామో అలా ఒక గ్లాస్కి 4 గ్లాసు నీళ్ళు వేసి మంచిగా మెత్తగా ఇలా వండుకొని దీనితో మనము ఇంట్లో చేసుకున్న సాంబార్, పప్పుచారు కానీ ఏదైనా కూరలు, ఆకుకూరలతో వీటిని మనము రోజువారీ మన ఆహారంలో కంపల్సరీగా మనము వాడాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.